పన్నెండో లెక్క. విరమించే భాగస్థుని యొక్క వాటాను, గుడ్ విల్ని మిగతా భాగస్థులు లబ్ధి నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ఇందులో గుడ్ విల్ ఖాతా అనేది వేయడం జరగదు, గుడ్ విల్ ఖాతా అనేది నమోదు చేయడం జరగదు. ఓకే. హరీష్, సతీష్, మహేష్ భాగస్థులు వారి లాభనష్టాలను సమానంగా పంచుకుంటున్నారు. 31 మార్చి 2020 కింది విధంగా ఉంది. మూలధనాలు హరీష్ 50,000, సతీష్ 50,000, మహేష్ 50,000 రూపాయలు. సాధారణ రిజర్వు 30,000 రూపాయలు, రుణదాతలు 25,000 రూపాయలు, ఇతర అప్పు 5,000 రూపాయలు. ఆస్తుల వైపు భూములు 25,000, యంత్రాలు 40,000, ఫర్నిచర్ 25,000 రూపాయలు, పెట్టుబడులు 18,000 రూపాయలు. నెక్స్ట్ సరుకు 52,000 రూపాయలు అండ్ రుణగ్రస్తులు 35,000 రూపాయలు, నగదు 15,000 రూపాయలు. సర్దుబాట్లోకి వచ్చినట్లయితే కింది షరతులకు లోబడి మహేష్ సంస్థ నుంచి విరమించాడు. భూమి విలువ 38,000 రూపాయలుగా నిర్ణయించారు. యంత్రాలపై 5% తరుగుదల, సరుకుపై 2,000 రూపాయల తరుగుదల ఏర్పాటు చేయాలి. సంస్థ మొత్తం గుడ్ విల్ 24,000 రూపాయలు. మహేష్కు చెల్లించవలసిన గుడ్ విల్ పుస్తకాల్లో నమోదు చేయకుండా హరీష్, సతీష్లు సమకూరుస్తారు. ఈ విధంగా కూడా అడగవచ్చు, గుడ్ విల్ ఖాతా వేయకుండా సర్దుబాటు చేయండి అని అడగచ్చు, లేదా విరమించే భాగస్థుని యొక్క గుడ్ విల్ వాటాను సర్దుబాటు చేయండి అని అడగచ్చు. ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ విధంగా చేయాలి. ఓకే. సర్దుబాటులో ఉన్న అంశాలను పునర్మూల్యాంకన ఖాతా తయారు చేసేటప్పుడు చూడాల్సిన అంశాలు ఏంటంటే, ఏ ఆస్తి విలువ పెరిగింది, ఏ ఆస్తి విలువ తగ్గింది అనే అంశాన్ని మనం పరిశీలించాలి. భూమి విలువ 38,000 రూపాయలు అన్నాడు, అక్కడ ఉన్నది 25,000 రూపాయలు. కాబట్టి మొత్తం పెరుగుదల ఎంతంటే 13,000 రూపాయలు పెరుగుదల. నెక్స్ట్ సరుకు యొక్క తరుగుదల 2,000 రూపాయలు అన్నాడు. యంత్రం యొక్క తరుగుదల సర్దుబాటు డైరెక్ట్ ఇచ్చాడు, 5,000 రూపాయలు అన్నాడు. 13,000 రూపాయలు, 7,000 రూపాయలు పోతే 6,000 రూపాయలు. 6,000 రూపాయలని సమానంగా పంచుకున్నట్లయితే 2,000, 2,000, 2,000. ఇది దీనికి సంబంధించిన సారాంశం. నెక్స్ట్ ఇక్కడ గుడ్ విల్ ఖాతా ఉండదు, నగదు ఖాతా ఉండదు. నెక్స్ట్ వచ్చినట్లయితే భాగస్థుల యొక్క ప్రారంభ మూలధనాలు, హరీష్ 50,000 రూపాయలు, సతీష్ 50,000, మహేష్ 50,000 రూపాయలు. పునర్మూల్యాంకన లాభం 2,000 రూపాయలు, 2,000, 2,000. సాధారణ రిజర్వ్ 30,000, 1/3 అంతంటే 10,000, 10,000, 10,000. ఇది జరిగింది. సార్ మరి ఇక్కడ హరీష్ మూలధనం, సతీష్ మూలధనంగా రాశారు కదా సార్ అంటే, దీనికన్నా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే లబ్ధి నిష్పత్తి అనేది లెక్క కట్టాలి. లబ్ధి నిష్పత్తి ఈజ్ ఈక్వల్ కొత్త నిష్పత్తి మైనస్ పాత భాగస్థుల పాత నిష్పత్తి. ఇది కొత్త నిష్పత్తి 2/5 వంతు హరీష్ది, సతీష్దేమో 3/5 వంతు. 2/5 మైనస్ 1/3 పాత నిష్పత్తి ఈయనది ఎవరిదంటే హరీష్ది. 5 ముళ్ళలో 15, ఈ 15ని కొట్టేస్తే ఇక్కడ ఎంత అవుతుందంటే 5 ముళ్ళ పోతుంది. కాబట్టి 3 × 2 = 6. ఫస్ట్ దీన్ని కొట్టేయాలంటే ఎంతలో పోతుంది చూడండి, 5 ముళ్ళలో 15, 3 × 2 = 6. ఓకే, ఇక్కడ కూడా 15 పోవాలంటే 5 3తో కొట్టేస్తే 5 వస్తుంది, 5 1 = 5. 6 − 5 = 15. నెక్స్ట్ సతీష్ కూడా అంతే, 3/15, 3/5 = 1/3. సో 5 ముళ్ళలో 15, 3 ముళ్ళలో 9. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, 15ని 5తో కొట్టేస్తే 3 ఉంటుంది, ఈ 3ని ఈ 3తో గుణించినట్లయితే 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3ని 15తో కొట్టేసినట్లయితే 5 వస్తుంది, 5 × 1 = 5. 9 నుంచి 5 పోతే 4/15. సో లబ్ధి నిష్పత్తి ఎంతంటే 1:4, ఇది లబ్ధి నిష్పత్తి. సో మహేష్ గుడ్ విల్ ఎంత అంటే 24,000 × 1/3 అంటే 8,000 రూపాయలు. ఈ 8,000 రూపాయలు ఏవైతుందో, ఈ 8,000 రూపాయలు ఏం చేయాలంటే పాత భాగస్థులు వాళ్ళ లబ్ధి నిష్పత్తి ప్రకారం సర్దుబాటు చేయాలి. హరీష్ వాటా 8,000 ఎంత అంటే 1/5 అంటే 1,600 రూపాయలు. సతీష్ వాటా ఎంత అంటే 8 × 4/5 అంటే 6,400 రూపాయలు. ఇవే మొత్తాలను ఇక్కడ రాయడం జరిగింది. హరీష్ మూలధనం విరమించే భాగస్థునికి ఇస్తాడు, సతీష్ మూలధనం ఇది కూడా 6,400 విరమించే భాగస్థునికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడేమని రాస్తామంటే మహేష్ మూలధనం రాస్తాం,
అక్కడ 1600 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ రాస్తాం. ఇక్కడ 6400 రూపాయలు సతీష్ దాంట్లో ఉంది కాబట్టి సతీష్ దాంట రాస్తాం. సింపుల్. విరమించే భాగస్థుని దాంట్లో రాసేటప్పుడు కొనసాగుతున్న భాగస్థుల యొక్క పేర్లతో రాయాలి. అదేవిధంగా విరమించే భాగస్థుని పేరుతో ఎవరి దాంట్లో రాస్తామంటే కొనసాగుతున్న వారి దాంట్లో రాయడం జరుగుతుంది. ఈ అంశాన్ని మీరు పరిగణించాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే కూడాలి. 70,000 రూపాయలు వచ్చింది. దీన్ని పొయ్యేవాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ మహేష్ ఉన్నాడు కాబట్టి మహేష్ అప్పు ఖాతాని 70,000 రూపాయలు రాస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా 62,000 రూపాయలు 6,400 పోతే 55,600 రూపాయలు తేల్చి నిల్వని రాస్తాం. ఇక్కడ 62,000 రూపాయల నుంచి 60,400 వస్తుంది. 1600 చేసినట్లయితే 60,400 రూపాయలు వస్తుంది. దీన్ని ఎక్కడ రాస్తామంటే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు రాయడం జరుగుతుంది. ఇది కూడా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు రాస్తాము. ఈ రెండింటినీ కూడా ఇక్కడ మహేష్ అప్పు ఖాతా మూలధనం ఖాతాలని వీళ్ళిద్దరి రాయడం జరిగింది. అదివరకు అప్పులు ఏవైతున్నారు, రుణదాతలు ఏవైతున్నాయో యాస్తిగా రాస్తున్నాం. ఇతర అప్పులు ఏవైతున్నాయో యాస్తిగా రాస్తున్నాం. మహేష్ అప్పు ఈడ వచ్చిందని ఇక్కడ రాస్తున్నాం. తేల్చి నిల్వ అంటే ఇది హరీష్ మూలధనం, ఇది సతీష్ మూలధనం. ఈ రెండు కూడినట్లయితే 116,000 రూపాయలు. నెక్స్ట్ నగదు ఉన్నదాన్ని ఆస్తి చేసినాం. రుణగ్రస్తకి ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్ వేసినాం. సరుకు 52,000 నుంచి తరుగుదల తీసేయాలి 2,000 రూపాయలు. ఈ సరుకు విలువను తీసేయాలి, తీసేసినట్లయితే 50,000 రూపాయలు వస్తుంది. పెట్టుబడులకు ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్ రాస్తాం. ఫర్నిచర్ 25,000 రూపాయలు ఉంది, ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్ రాస్తాం. యంత్రాలు 40,000 మైనస్ 5,000 రూపాయలు తీసేయాలి, ఇందులో నుంచి తీస్తే 35,000 రూపాయలు. భూమి విలువ ఆస్తపుల పట్టి ప్రకారం 25,000 రూపాయలు ఉన్నవి. పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని కూడాలి, కూడినట్లయితే 38,000 రూపాయలు వస్తుంది. మొత్తం టోటల్ 216,000 రూపాయలు. ఇది భాగస్థునికి సంబంధించిన విరమణ సందర్భంలో లబ్ధి నిష్పత్తి వచ్చింది. కొత్త నిష్పత్తి ఇవన్నీ ఆల్రెడీ మీ దాంట్లో ఉన్నాయి కాబట్టి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి దాన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మిగతా సరిపోతుంది. లబ్ధి నిష్పత్తి, త్యాగాల నిష్పత్తి, ఓకేనా, నెక్స్ట్ నూతన నిష్పత్తి అనేవి, ఈ మూడు నిష్పత్తులు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీ దాంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి మీ టెక్స్ట్ బుక్లో, దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం సిలబస్ అనేది అయిపోయింది. ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెడతాం, మీరు కూడా వాటిని ప్రాక్టీస్ చేయండి, ఒకసారి వినండి.